మహమ్మారి కరోనా వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి సుమన్ మోహన్ రావు అన్నారు. చందుర్తి మండల కేంద్రంలో శనివారం మహిళా సంఘం వివోలు అంగన్వాడీ ఉపాధ్యాయులతో కోవిడ్పై శనివారం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. గ్రామాల్లో కరోనా విస్తరించకుండా మహిళా సంఘాలు వివోలతో అంగన్వాడీ ఉపాధ్యాయులు ఆశా కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. కరోనా రెండో దశ విస్తరించకుండా గ్రామ ప్రజలందరికీ గ్రామస్థాయి ఉద్యోగులు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి మసూద్ అహ్మద్, హెచ్ఈఓ వెంకటేశ్వర్లు, హెల్త్ సూపర్వైజర్ పూల, సిబ్బంది వెంకటేశం, జ్యోతి, ఆశా కార్యకర్తలు, గాయత్రి, అంగన్వాడీ ఉపాధ్యాయులు, మహిళా సంఘాలు, వివోలు తదితరులు పాల్గొన్నారు. చందుర్తి మండలంలోని చందుర్తిలో శ్రీ తులసి వివో మీటింగ్కు అటెండ్ కావడం జరిగింది. మీటింగ్ ఉద్దేశం ఏంటంటే మాకు ఆల్రెడీ స్టేట్ నుండి గైడ్లైన్స్ వచ్చినాయి. ఐకేపీ, అంగన్వాడీ, హెల్త్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసుకుంటూ వాళ్ళను, ఐకేపీ వాళ్ళను, అంగన్వాడీ వాళ్ళ అవేర్నెస్ క్రియేట్ చేసుకుంటూ తద్వారా జిల్లా మొత్తంలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెద్ద ఎత్తున క్రియేట్ చేసి రానున్న కాలంలో కోవిడ్ మన దినచర్య కార్యక్రమాలు ఆర్ రొటీన్ యాక్టివిటీస్ ఉండే విధంగా ప్రజలు చైతన్యవంతం తీసుకురాని ఉద్దేశంతో అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయాలని ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ గురించి ఇక్కడ రావడం జరిగింది. సో వీళ్ళ గ్రూప్లో కూడా మంచి స్పందన లభించింది, అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. సో నేను కోరుకునేది ఒకటే, మన చందుర్తి మండల వాసికి ఎటువంటి భయభ్రాంతి గురి కాకండి. ఇప్పుడు కేసెస్ తగ్గినాయి, కానీ రానున్నది చలికాలం కాబట్టి మళ్ళా కేసెస్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి అటు అవకాశాన్ని మనం వైరస్కి ఇవ్వద్దు. అంటే మనం ఖచ్చితంగా మన ఈ 4 సూత్రాలు పాటించుకుంటూ రానున్న కాలంలో మన హై రిస్క్ పాపులేషన్ ఎవరైతే పిల్లలు, గర్భవతులు, వృద్ధులు అండ్ రోగనిరోధక శక్తి తక్కువ ఉండాలని కాపాడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.